అర్థండి రాణి భక్తే రండి ఎదురు వైట్ షర్ట్ రామ్గోపాల్ వర్మ మీ కేబుల్ పట్టుకోండి, మేధావులు పక్క రండి. సాయి ముందు నాకు బంధం వేశారు ఇక్కడ. సిఐడి అక్రమ కేసులు ఖండించండి. సిఐడి అక్రమ సాయంత్రం వరకు ఈ కార్యక్రమం మొత్తాన్ని కవర్ చేసి ప్రపంచానికి చూపించిన మీడియా మిత్రులందరికీ పాదాభివందనాలు. అలాగనే ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని విషయాల్ని సమన్వయం చేసి నాయకుల్ని, కార్యకర్తల్ని, శ్రేయోభిలాషుల్ని అందరినీ సమన్వయం చేసిన సోదరుడు రవిపాటి సాయికృష్ణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. జై అమరావతి. ఈరోజు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఉన్మాది రామ్గోపాల్ వర్మ, సమాజానికి పట్టిన చీడపురుగు రామ్గోపాల్ వర్మ నా మీద పెట్టిన కేసుకు సంబంధించి సిఐడి వారు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఉదయం 10 గంటల నుండి విచారణకు హాజరయ్యాను. దాదాపు 5:30 వరకు విచారణ కొనసాగింది. సిఐడి అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాను. రామ్గోపాల్ వర్మతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధాలు కానీ లేదా ఎలాంటి విషయాలు కానీ వ్యక్తిగత వైరం ఏమీ లేదు. రామ్గోపాల్ వర్మ విషయంలో, అతను తీసే సినిమాల విషయంలో, అతని సినిమాల ద్వారా సమాజంలో హింస ప్రవృత్తి, అలాగే మహిళల పట్ల అత్యంత అభ్యంతరకరంగా అతను తీసే సినిమాల విషయంలో, సమాజం మీద అతని సినిమాల దుష్ప్రభావం గురించి నాకు చాలా తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. ఇటీవల వ్యూహం సినిమాకు సంబంధించి ఆ వ్యూహం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో, లేదా ఆ వ్యూహం ట్రైలర్లో, లేదా ఆ వ్యూహం షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధాన కులాల మధ్య గొడవ పెట్టే లక్ష్యంతో రామ్గోపాల్ వర్మ సామాజిక సామరస్యతని దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒక కులాన్ని, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీని, అలాగే వాళ్ళ కుటుంబాల్లో ఉన్న మహిళల్ని రామ్గోపాల్ వర్మ అశ్లీలంగా, అసభ్యంగా మాట్లాడటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇలాంటి సామాజిక లేదా సంఘ వ్యతిరేక ఆలోచన విధానాన్ని ఖండించాలి అనే లక్ష్యంతో ఒక ఆవేదనలో నుంచి నేను రామ్గోపాల్ వర్మని ఒక మాట అనటం జరిగింది. అందులో నా ఆవేదన అర్థం చేసుకున్న వాళ్ళకి నా ఆలోచన అర్థమవుతుంది. అలా కాకుండా దాన్ని
నన్ను విమర్శించడానికి అవకాశంగా తీసుకున్న వాళ్ళకి అది నేరంగా కనిపిస్తుంది. ఈ మొత్తం మీద నా మీద కేసు పెట్టిన తర్వాత నేను రాంగోపాల్ వర్మకు ఫోన్ చేశాను. ఎందుకు అంటే నా అభిప్రాయం చెప్పడానికి ఫోన్ చేశాను. రాంగోపాల్ వర్మ నా ఫోను లిఫ్ట్ చేయలేదు. ఇదిగో ఇప్పుడు కూడా మళ్ళీ రాంగోపాల్ వర్మకు ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా రాంగోపాల్ వర్మకు ఫోన్ చేస్తున్నాను. ఈ విధంగా రాంగోపాల్ వర్మతో మాట్లాడి నా అభిప్రాయం ఏంటో చెప్పాలని కూడా ప్రయత్నం చేశాను. అతను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పైగా ఈరోజు నాకు సిఐడి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే జీవితంలో మొట్టమొదటిసారి రాంగోపాల్ వర్మ భయపడ్డాడంట. నేను మళ్ళీ రాంగోపాల్ వర్మకు చెప్తున్నాను, మంచి సినిమాలది నిన్ను అభిమానిస్తారు, అలా కాకుండా సమాజానికి నష్టం కలిగించే సినిమాలు, సామాజికంగా విద్వేషాలు రెచ్చగొట్టే సినిమాలు తీస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు తీయమని ఇంకోసారి చెప్తూ, ఈరోజు ఉదయం నేను సిఐడి కార్యాలయానికి వెళ్ళేటప్పుడు నాకు మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు ఇద్దరు లాయర్లు లక్ష్మీనారాయణ గారు, గోపి గారు, ఇద్దరు రోజంతా విచారణలో నాకు దాదాపు 10 అడుగుల దూరంలో కూర్చొని విచారణ మొత్తం వారు కూడా పాల్గొన్నారు. ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి, అనంతపురం నుంచి కొంతమంది మిత్రులు వచ్చారు, కందుకూరు నుంచి వచ్చారు, బాపట్ల నుంచి వచ్చారు, తాడికొండ నియోజకవర్గం నుంచి వచ్చారు, అమరావతి అనేక గ్రామాల నుంచి వచ్చారు, అలాగే బయట ఉండి ఎంతోమంది నైతికంగా మద్దతు తెలియజేశారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు విచారణ తర్వాత మళ్ళీ మరికొంత సమాచారం కోసం 8వ తారీఖున మరోసారి రమ్మని చెప్పారు. 8వ తారీఖున మరోసారి వస్తాను. సిఐడి వాళ్ళు ఈ కేసుకి సంబంధించి ఎన్ని ప్రశ్నలు వేసినా నేను సమాధానం చెప్తాను. కాబట్టి ఈరోజు విచారణలో దాదాపు 30 ప్రశ్నలు అడిగారు. అన్ని ప్రశ్నలకి రాతపూర్వకంగా సమాధానం చెప్పాను. ఎందుకంటే రాంగోపాల్ వర్మది నాది వ్యక్తిగత వైరం కాదు, ఒక సామాజిక బాధ్యతగా, ఒక సామాజిక ఆవేదనతో నేను స్పందించిన తీరులో కొంత చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నందువల్ల, ఆ విషయం కేసు దాకా రావటం వల్ల నేను అదే ఈరోజు విచారణలో కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇంత మార్నింగే చెప్పాము, రాంగోపాల్ వర్మ గారు ఒక ప్రముఖ దర్శకుడిగా మరి బాలీవుడ్లో, టాలీవుడ్లో, ఇతర ప్రాంతాల్లో కూడా దర్శకత్వం వహించి ఎన్నో సినిమాలు చేసినటువంటి ఘనత ఆయనకుంది. అయితే కొలికపూడి శ్రీనివాసరావు గారి కేసులో ఒక కొత్త సినిమా తీశారు, అదే క్రైమ్ నెంబర్ 22/2023. దాంట్లో రాంగోపాల్ వర్మ గారు ఒక నటుడు. ఎందుకంటే దాంట్లో ఆయన చెప్పిన ఆరోపణలన్నీ కూడా ఒక కొన్ని అసత్యమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఒక ఏదో ఒక ఊహాజనితంగా ఒక రాజకీయ ప్రయోజనాలు కలిగించే విధంగా ఇంకొక పార్టీకి ఉన్నటువంటి అంశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ దిశలో మనం చూసినప్పుడు ఈ దీనికి సంబంధించి దర్శకుడు ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ నటుడు ఎవరంటే రాంగోపాల్ వర్మ గారు. కాబట్టి ఇదంతా కూడా మనకు స్పష్టంగా జరుగుతుంది. రెండో అంశం ఏంటంటే రాంగోపాల్ వర్మ గారు సగం రాజకీయ నాయకుడు అయ్యాడు ఇప్పుడు. ఇక మూడో అంశం ఏంటంటే ఇక ప్రశాంత్ కిషోర్ అవసరం లేదు, గతంలో ప్రశాంత్ కిషోర్ చేసిన పాత్ర ఈరోజు రాంగోపాల్ వర్మ పోషిస్తాడని అనుమానాలు కూడా వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఏ విధంగా ఫ్లాప్ అయినాయో, ఈ మధ్య ఏదైతే అతను కొట్టే పరిస్థితి కూడా వచ్చిందో అన్ని సినిమాల్లో, అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈయన ఆధ్వర్యంలోనో ఈయన సలహాతోటే ఇది జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ కేసు కూడా ఒక రాజకీయ కోణంలో, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా, రాజకీయ ఆరోపణల దృష్ట్యా ఏదో ఒక
ఆయన మర్డర్ చేస్తానికి ఒక ప్లాన్ పన్నారని చెప్పేసి ఒక శ్రీనివాసరావు గారి మీద, బిఆర్ నాయుడు గారి మీద, టీవీ ఫైవ్ సాంబశివరావు గారి మీద కేసు ఏదైతే పెట్టారో దానికి సంబంధించి ఎక్కడా కూడా మరి ఇంత దారుణమైనటువంటి అంశాలు ఏది పొందుపరిచారో రాజకీయ ప్రయోజనాలు కాదా అని చెప్పేసి మనం కూడా అంశం చెప్పుకోవాల్సిన విషయం. అయితే ప్రధానంగా లీగల్గా వచ్చే తలికి మరి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందని వాళ్ళ ప్రకారంగా కూడా ఆరోపణలు ఎక్కడ జరిగినట్టు చెప్పారు, టీవీ ఫైవ్ స్టూడియోలో హైదరాబాద్లో జరిగినట్టుగా చూడడం జరిగింది. దానికి సంబంధించి సిఐడి పోలీసు వాళ్ళకి, మన ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసు వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉన్నాయండి, వాళ్ళకి సంబంధం ఏంది, వాళ్ళకి జూరిసెక్షన్ ఏంది, అలాంటి విచారణ చేపడతాం కానీ 41 నోటీస్ ఇవ్వటం కూడా అది ఇల్లీగలే అని చెప్పేసి అది లీగల్గా వ్యాలిడ్ కాదనే అంశం కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ అంశాన్ని కూడా మేము వై అధికారులు తెలియజేస్తామని చెప్పేసి కూడా సంబంధిత అధికారులు కూడా ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మేము చెప్పినటువంటి లీగల్ పాయింట్స్ను కూడా ఆయన నోట్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఈరోజు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఇక్కడ కేసు పెట్టిన విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా సిఆర్డీ యాక్ట్, మన ఏదైతే సిఐడి అథారిటీస్కి పవర్ లేదనే అంశం కూడా త్వరలో న్యాయపరమైనటువంటి చర్యల ద్వారా కూడా మీ ముందుకు వస్తానని చెప్పేది కూడా అంశం కూడా తెలియజేస్తున్న అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్ యాజ్ ఎ న్యాయవాదిగా బాధ్యతాయుత కలిగినటువంటి న్యాయవాదులుగా కానీ, కొలుకుపూడి శ్రీనివాసరావు కానీ సంబంధిత అధికారులని ప్రత్యేకించి కోరింది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారికి ప్రత్యేక సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి శ్రీనివాస్ గారు కూడా కోరడం జరిగింది. దానికి కారణం ఏంటంటే గతంలో వివేకానందరెడ్డి మర్డర్ కేసు చూసాం, లేదా ఇంకొకటి అలా అంశాలు ఎన్నో చూసాం, కనుక కోడికత్తి కేసు చూసాం. కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారిని ఏదైనా రూపంలో ఇబ్బంది పెట్టినప్పుడు మళ్ళీ శ్రీనివాస్ గారి మీదో ప్రతిపక్ష నాయకుల మీదో ఇంకొకరి మీద ఆరోపణలు చేసేటానికి ఒక అవకాశం కల్పిస్తున్నటువంటి అవకాశం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ముందుగానే కొంతవరకు ఊహించి మేము ఆయనకి రామ్ గోపాల్ వర్మ గారికి పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సెక్యూరిటీ ప్రభుత్వం సెక్యూరిటీ కలగజేయాలనే అంశం కూడా కోరినప్పుడు వారు రిప్రజెంటేషన్ పెట్టండి, దాన్ని కూడా మేము పరిశీలించేసి దాని దిశలో చేస్తామని చెప్పేసి కూడా అధికారులు మాకు హామీ ఇచ్చడం జరిగింది.